గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఓన్లీ ఉమెన్ ఇన్ ద వరల్డ్ టు డైరెక్ట్ 42 ఫిల్మ్స్. ఇప్పుడు అది ఈ ఇంకా ఇంకా వచ్చే రోజుల్లో కూడా ఏ మహిళ కూడా చేయలేదు. అంటే కష్టం సార్. చేసిందా రోజుకి 2 సినిమాలు షూటింగ్, పొద్దున్నే కృష్ణ గారికి డై చేసి వంట వండి స్క్రిప్ట్ కారులో రాసుకుంటూ మళ్ళీ అక్కడికి వెళ్ళి షూటింగ్ చేసి వచ్చి మరుసటి రోజు ఇంకో షూటింగ్, 2 షూటింగ్లు అట్ టైం చేసిన డైరెక్టర్ నేను చూసింది లేదు మహిళల్లో. అన్ని నామ్స్ అంటే ఆడవాళ్ళు ఇది చేయలేదు అన్న నామ్స్ అన్ని బ్రేక్ చేశారు సార్. అంటే హర్ మైండ్ వాజ్ సో పవర్ఫుల్, హర్ హార్ట్ వాజ్ సో ప్యూర్. మహేష్ ఇవన్నీ కూడా అలా ఉంచేసే అని తీయొద్దు, చాలా అందంగా ఉన్నాడు. ఇది కదా సార్ మీరు చెప్పారు, తీయొద్దు అది, ఎప్పుడు కూడా తీయొద్దు, అలా ఉంచేసేయండి అని ఎవరు ఫ్యాన్ ఇచ్చారు అప్పుడు. సో అవన్నీ ఆ మెమరీస్ వాళ్ళిద్దరు ఏం కావాలో అవన్నీ కూడా ఇక్కడ ఉండింది. ఎవ్రీథింగ్ ఇస్ ఇట్స్ మోర్ ఆలయం అండ్ మ్యూజియం. సో ఇది పైన కింద నేను ఉండేవాడిని, ఇది పైన వాళ్ళ చాంబర్స్ అది. సో మీరు ఇక్కడ ఉండేవాళ్ళ సార్? మీరు కింద. సో అది చాలా పవిత్రమైన ప్లేస్ అనుకుంటాను పైన, ఎందుకంటే యాక్చువల్గా నేను వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత చాలామంది మా వాళ్ళు బంధువులు పైన షిఫ్ట్ అవ్వండి అంటే నాకు ఆ ఎనర్జీ, వాళ్ళ ఎనర్జీ అక్కడే ఉందన్న ఫీలింగ్. ఎందుకంటే లాస్ట్ కృష్ణ గారు లాస్ట్ డే వరకు చూశాను అక్కడ. సో అది అలాగే ఉంచేసాను, ఒక ఇంతవరకు ఎవరికి ఎక్స్పోజ్ చేయలేదు, ఓన్లీ ఐ డ్రీమ్స్కి, హర్షిణికి ఫస్ట్ టైం. అంటే తెలియాలి ప్రపంచానికి కూడా, దే షుడ్ నో హౌ దే లివ్, దే లివ్ లైక్ కింగ్ అండ్ క్వీన్. బట్ దే వర్ వెరీ వెరీ హంబుల్ పీపుల్ అండ్ లవింగ్ పీపుల్, లవింగ్ అండ్ జనరస్. ఒక వరదలు వచ్చినా ఒక కరువు వచ్చినా వాళ్ళు ముందు ఉండేవాళ్ళు. అదే ఇన్స్పిరేషన్ నాకు కూడా, ఆల్వేస్ డూ సంథింగ్ గుడ్. వాళ్ళ చెప్పులు కూడా అలాగే ఉంచేసాను నేను, మదర్ది. కృష్ణ గారి చెప్పులా సార్? అవి కృష్ణ గారిది, మదర్ది అలాగే ఉంది. అలాగే ఐ హావ్ నాట్ రిమూవ్డ్ ఎనీథింగ్ ఫ్రమ్ హియర్, నథింగ్. అంటే వాళ్ళు ఉన్నట్టే ఇంకా లోపల చెప్పులు విడిచి, అందుకనే అందుకనే నాకు పైన ఎక్కువసేపు ఉండబుద్ది కాదు. అంటే అలా ఉండి వాళ్ళది అసలు ఆ స్మెల్ కూడా, వాళ్ళ ఫ్లేవర్స్, ఆ ఫ్రేగ్రెన్స్ కూడా అలాగే ఉంది పైన. కిటికీలు కూడా ఎక్కువ తీయను. ఇప్పటి వరకు ఎవరికి చూపించలేదు, చాలా పర్సనల్ ఇది నరేష్ గారికి, వాళ్ళ మదర్ ఫాదర్కి రిలేటెడ్. సో ఫస్ట్ టైం ఐ డ్రీమ్కి మనకి చూపిస్తున్నారు, మనం కూడా ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దామండి. సో ఇది ఏంటంటే కృష్ణ గారి స్పా అనమాట. ఆయన ఫిజియోథెరపీ అంతా ఇక్కడే జరిగేది రోజు, ఎవ్రీడే ఫిజియోథెరపీ ఆయన ట్రీట్మెంట్స్ అన్ని ఇక్కడ జరిగేది వాళ్ళిద్దరికి కూడా. సో ఇది అలాగే ఎనీథింగ్, ఆమెకి సాఫ్ట్ ఆయిస్ చాలా ఇష్టం, అది కూడా అలాగే ఉంచేసాను. అది ఎక్కడ ఉన్నిందో, అది ఏముందో సూట్ కేస్ దగ్గర నుంచి ఏం కదలేదు. ఇది ఆమె మేకప్ బాక్స్ ఎగ్జాక్ట్ ఇంటాక్ట్ అలాగే ఉన్నాయి సార్ వాళ్ళు. అంటే చివరి రోజు వరకు ఎట్లున్నాయో సామాన్లు అట్లా, ఏం కదిలించలేదు, అలాగే ఉంది. ఓన్లీ ఏమన్నా ఇది ఉంటే క్లీన్ చేసి, ఇది వాళ్ళ మేకప్ టేబుల్ అండ్ మేకప్ బాక్స్ మాది కృష్ణ. సార్ సార్ అలాగే. సో ఇవన్నీ కూడా, ఇవన్నీ ఇప్పుడు లేవు. ఈ మేకప్ కిట్ కూడా మ్యూజియంలో పెట్టచ్చు. ఇవన్నీ కూడా హైఫై, ఇవన్నీ కూడా మీఫై, ఇవన్నీ కూడా ఎప్పుడుదో నాకు అది తెలియదు, ఏ ఇయర్ తెలియదు, కానీ ప్యాక్డ్ వెరీస్. సో ఇవన్నీ అప్పుడు మేకప్ మెటీరియల్స్, ఇవన్నీ కూడా ఆమె బిందీస్. ఇది వాళ్ళిద్దరు ఫేవరెట్ పీపుల్ గ్యాలరీ అన్నమాట వాళ్ళకి. కృష్ణ గారు, మహేష్, నమ్రత, తర్వాత ఆమె బెస్ట్ ఫ్రెండ్ ఇంద్రాంటి అనేది ఆమె. అవునా? వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్ అనేవాళ్ళు. ఇది నిజమా సార్? అసలు అంటే బయట చూసే వాళ్ళకి అట్లా ఇలాంటి, అదే ఇట్స్ అ ప్రైవేట్ మూమెంట్, ఇట్స్ అ పాజిటివ్ థింగ్ ఐఎమ్ సేయింగ్. బెస్ట్ ఫ్రెండ్స్ అని అంటే, మదర్ చనిపోయిన తర్వాత ఆ ఫోటో కూడా ఉంది నా దగ్గర. ఇందిరా ఆంటీ, ప్రియా వాళ్ళు వచ్చి, ఇందిరా గారు అంటే మహేష్ బాబు గారి మదర్, ఇక్కడ వచ్చి ఆమె వీల్ చైర్లో వచ్చింది. అప్పుడు వచ్చి ఒక దండ స్టాచ్యూకి వేసి 10 నిమిషాలు కళ్ళల్లో చూస్తూ ఎయిట్ చేసి వెళ్ళింది, మిస్, ఐ మిస్ యూ అని. సో అది కృష్ణ గారికి, కృష్ణరాజు గారు చాలా క్లోజ్ ఫ్రెండ్ ఫ్రమ్ ద బిగినింగ్ టైమ్స్. శోన్ బాబు గారు, కృష్ణ గారు ఇద్దరు క్లోజు. బట్
వీళ్ళందరంతా ఒక జనరేషన్ కలిసి వచ్చారు అప్పుడు. సో అది ఆ మెమరీ అలా పెట్టుకున్నాడు ఆయన, అవన్నీ అలా పెట్టుకున్నాడు. సో ఇది బర్త్డే టైం ఇవన్నీ కూడా. సో ఇది వాళ్ళ రిలాక్సేషన్ రూమ్ అనమాట. అంటే ఇక్కడ కృష్ణ గారు కూర్చునేవాళ్ళు, ఇక్కడ మదర్ కూర్చునేది అనమాట. సో ఒకటే లైఫ్లో మర్చిపోలేదు అంటే, కృష్ణ గారు మదర్ చనిపోయిన తర్వాత ఒకరోజు పైకి వచ్చాను. వాళ్ళు ఖచ్చితంగా మార్నింగ్ వాళ్ళతో ఐ యూస్ టు మీట్ దెమ్, హ్యావ్ కాఫీ విత్ దెమ్ వెళ్ళే ముందు. ఎంత బిజీ ఉన్నా కూడా, ఎంత బిజీ ఉన్నా కూడా మార్నింగ్ కలిసి వాళ్ళిద్దరితో కాఫీ తాగి ఇవాళ రోజంతా ఎలా ఉంటుందో అదే మాట్లాడుకుని వాళ్ళకి ఏం కావాలో చెప్పేసి వెళ్ళిపోయి మళ్ళీ ఈవినింగ్ వచ్చేవాడిని. ఈవినింగ్ వచ్చిందా 6:30. ఈ రోజు వస్తే కృష్ణ గారు ఒక లేరు ఇక్కడ, పక్కన మదర్ ఫోటో ఉన్న బుక్ ఒకటి పెట్టి ఉంది. అలాగే ఒకలాగా అయిపోయింది నాకు. లోపల నుంచి చూస్తూ అలా ఆగిపోయిన చూస్తూ కళ్ళల్లో నీళ్ళు తిరిగిపోయింది నాకు. ఫస్ట్ టైం అన్నాడు, ఒంటరిగా ఫీల్ అవుతున్నాను అన్నాడు. బా నా లైఫ్లో అంటే ఒక భార్య భర్తల ఇది ఎంత పవర్ఫుల్ అనేది వాళ్ళ ప్రేమ చూసి తెలుస్తుంది. దిస్ ఇస్ దేర్ ఆమె కిచెన్ ఇది. సో ఆయన టీవీ వంటలు ఇష్టం కదా, సో ఇక్కడ వండేది. చేసుకుంటూ ఇక్కడ వేడివేడిగా ఇచ్చారు ఆయన, వేడివేడిగా తినాలన్నమాట. పొగ పొగలుగా అంటే శాటిలైట్ కిచెన్. ఆయన వేడివేడిగా ఇష్టం ఆయనకి. సో అన్ని కూడా అప్పటికప్పుడు వేడివేడిగా వండి ఇచ్చేది. సో ఇది వాళ్ళ డైనింగ్ రోజు, ఇక్కడ డైనింగ్ వాళ్ళ డైనింగ్ ఇక్కడే కూర్చుని ఇంకా రెండు చైర్లు ఉండేది. వాళ్ళిద్దరు కూర్చుంటే అందరం మాట్లాడేవాళ్ళం. సో ఇదంతా వాళ్ళ మెమరీస్, ఇదంతా వాళ్ళ మెమరీస్ అప్పుడు. ఇది కృష్ణ గారి ఫాదర్ సార్. అది పైన ఫోటో సినిమాలోది కదా సార్? సినిమాలో నిజంది ఉంది, అది కూడా ఉంది. ఇది కృష్ణ గారి మదర్, చాలా కృష్ణ గారి మదర్ ఫాదర్ హనుమంతరావు గారు, లెజెండ్ లేరు, బంగారి గారు, హ్యాండ్సమ్ బంగారి గారు, ఆయన బ్రదర్, ఇద్దరు బ్రదర్స్, వాళ్ళ వైఫ్స్ అప్పుడు ఇవన్నీ. రమేష్ ఇది, రమేష్ ఇది, ఇది మంజు. సో ఇదంతా అప్పుడు కృష్ణ గారు మదరు. ఇవన్నీ వాళ్ళ అమెరికాలో ఫొటోస్ ఇవన్నీ కూడా. సో ఏంటంటే వాళ్ళ సీక్రెట్ ఆఫ్ దేర్ హ్యాపీనెస్ ఏంటంటే, రెండు బాత్రూమ్లు కట్టుకున్నారు. భార్యాభర్తలుగా ఆమె చెప్పేది, ఎప్పుడు గొడవ వచ్చేది బాత్రూంలోనే కదా, ఇది కూర్చుంటే అరగంట. ఎప్పుడు చాలా మందికి ఇళ్ళలో గొడవ వచ్చేది బాత్రూంలోనే. కాబట్టి నువ్వు ఎప్పుడన్నా ఇల్లు కడితే రెండు బాత్రూమ్లు పెట్టుకో. అంటే సక్సెస్ ఆఫ్ మ్యారేజ్ ఏంటంటే రెండు బాత్రూమ్లు. సో షీ హాడ్ ఎ వెరీ గుడ్ హ్యూమర్, వెరీ హ్యూమరస్ ఇద్దరు. కృష్ణ గారు కూడా అంతే, మహేష్ కూడా అదే హ్యూమర్ వచ్చింది. సో రెండు బాత్రూమ్లు ఇస్ ద సక్సెస్ ఆఫ్ మ్యారేజ్. రెండు డ్రెస్సింగ్ రూమ్స్, రెండు బాత్రూమ్స్ ఉండేవి. సో ఇదంతా ఆమె ఆమె డ్రెస్సింగ్ కొన్ని అంటే తీస్తాము. అంటే మనం పంచాం చీరలు అవి, కొన్ని పంచాం. అంటే ఎక్కువ కొన్ని మా మెంబర్స్కి ఆమె చీరలన్నీ కూడా మా మెంబర్స్కి పంచాం. ఎవరికి కావాలంటే వాళ్ళు అంటే చీరలు ఇచ్చేయాలి, కానీ పంచలు కూడా కృష్ణ గారిది, ఇద్దరిది కూడా. అంటే ఎవరికో ఇస్తే, అనాథాశ్రమం ఇస్తే మంచిదే, కానీ మా మీద చాలామంది పూర్ పీపుల్ ఉన్నారు, చాలామంది వాడు బట్టలు పెట్టుకోవాలనే వాళ్ళు. ఎంత తృప్తి అయిందంటే ఆమె బర్త్డే రోజున, ఆమె బర్త్డే రోజున, సో పవిత్ర బర్త్డే కూడా ఆ రోజే, వాళ్ళిద్దరిది ఫిబ్రవరి 20th. సో ఆ రోజే పంచం. ఎంత హ్యాపీగా తృప్తిగా భోజనం పెట్టి పంపించాం అందరికి. వెరీ గుడ్. బట్ అది చాలా అంటే వెరీ గుడ్ కోయిన్సిడెన్స్ కదా సార్, ఇద్దరు బర్త్డే. ఇట్స్ కైండ్ ఆఫ్ సిగ్నలింగ్ కదా యూనివర్స్ నుంచి. ఇట్స్ యూనివర్స్ సిగ్నల్. ఇట్స్ రేర్ థింగ్, వెరీ రేర్. ఫిబ్రవరి 20th. ఎప్పుడు మా మదర్ అనేది, నీకు అన్ని చేశాను, ఒక మంచి లైఫ్ పార్ట్నర్ నేను ఇవ్వలేకపోయానని లాస్ట్లో చెప్పాను. ఐఎమ్ హ్యాపీ యూ డోంట్ వరీ అని చెప్పాను. షీ అండర్స్టూడ్, కళ్ళల్లో చూసుకున్నాం నేను. అమ్మ సెడ్ హ్యాపీ, షీ వాజ్ ఇన్ బెడ్ రిడన్. ఐఎమ్ హ్యాపీ, ధైర్యంగా ఉండండి అన్నాను. సో ఐ సీ మై మదర్ పవిత్ర. అదే ఒక సన్ ఈ అంటే ఎవరు ఇవ్వరు సార్ ఆ కామెంట్. ఎస్, ఇట్స్ అమేజింగ్.